హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా వామ్జావ కోసం. ఈ ఫుల్ వీడియోలో అయితే ప్రిపరేషన్ అండ్ యూజెస్ అయితే తెలుసుకుందాం వచ్చేయండి. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అండ్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. అండ్ దీనికి కావాల్సింది చింతపండు. ఆల్రెడీ ముందుగా 2 మినిట్స్ సోక్ చేసుకొని ఉంచుకుంటాం. వాము, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. అండ్ దీనికి మెయిన్గా కావాల్సింది బియ్యం రవ్వ. 1/2 బియ్యం రవ్వకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. అండ్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుంటాము. ఏంటి నేను చెప్పిన కన్సిస్టెన్సీలోనే తీసుకోవాలా అంటే కాదు, మీ ఇంట్లో ఉండే మెంబర్స్ బట్టి అయితే మీరు క్వాంటిటీ అనేది డిసైడ్ చేయండి. మా ఇంట్లో అయితే ఓన్లీ 3 మెంబర్స్కి అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ మాకైతే ఇది ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక బౌల్కైనా రావాలి కదా అని చెప్పి. సో అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని బాగా ఫ్రై చేస్తామన్నమాట. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాము, జీలకర్ర, ఇవన్నీ మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తాము. అండ్ గైస్, నేను మళ్ళా చెప్తున్నాను, ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నేనైతే ఏం యూజ్లెస్ కంటెంట్ అయితే ఏం చేయడం లేదు. మనకి కొంచెం యూజ్ఫుల్ అయ్యే కంటెంటే చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కూడా మనకి యూజ్ఫుల్ అయ్యే, డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేవి అండ్ మనకి బాగా బెనిఫిషియల్ అయ్యే వీడియోస్ అయితేనే నేను చేస్తాను. సో అన్నీ ఇలా మన టేస్ట్ తగ్గ సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో మనం ఆల్రెడీ ముందుగా సోక్ చేసుకొని ఉంచుకున్న చింతపండు రసం అయితే మనం వేసేస్తాము ఇందులో. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ ఇది ఇందులో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే వేసాం కదా. సో స్పైస్ లెవెల్ సరిపోని వాళ్ళు కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు, బట్ ఈ 2 వేసాం కాబట్టి మీడియం స్పైసెస్కి అయితే ఇది సరిపోతుంది. సరిపోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ట్రా స్పైస్ కావాలి అనుకుంటే మీరు కారం కూడా తీసుకోవచ్చు అండి, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో చింతపండు రసం అయితే వేసేస్తాము. అండ్ ఆల్రెడీ ముందుగా మనం చెప్పుకున్నట్లు 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేసేసి ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మనకి ఎసర అనేది ప్రిపేర్ అయిన తర్వాత, ఎసర అనేది ప్రిపేర్ అవ్వడానికి కొంచెం సేపు లిడ్ అనేది పెట్టేస్తాము. లిడ్ పెట్టేసి అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుతామన్నమాట. బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రవ్వ అనేది వేస్తాము. అది ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీలోనే. అండ్ అప్పుడే మనం సాల్ట్ లెవెల్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి సరిపోతే ఆ టైంలోనే వేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట. ఇది ఎందుకు రైనీ సీజన్ బెస్ట్ టిఫిన్ అన్నానంటే, సడన్గా సమ్మర్ టు రైనీ సీజన్ అయితే మనం మారిపోతుంది బాడీ, ఈ టెంపరేచర్ని తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. దీనివల్ల మనకి ఫీవర్స్ రావడం, కోల్డ్, కాఫ్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి, బికాజ్ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వీటికైతే మనం ఫాస్ట్గా ఎఫెక్ట్ అయిపోతాము. సో వీటన్నిటికి రెమెడీ ఏంటంటే, ఈ వామ్జావా అనేది మన బాడీలో హీట్ టెంపరేచర్ని పెంచుతుంది అండ్ కాఫ్, జలుబు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఫాస్ట్గా తగ్గిస్తుంది అన్నమాట. అండ్ మనకి మన బాడీలో వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నా అండ్ డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రెమెడీ అయితే బాగా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా సరే వామిటింగ్ అనిపించినా సరే, స్టమక్ పెయిన్ అనిపించినా, చాలామంది వామర్ కానీ లేదంటే వాము నవలేసి వెనిల్ తాగుతూ ఉంటారు లేదా వామర్ తాగుతూ ఉంటారు. సో మనం ఇలా ఈ రెసిపీ ద్వారా మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తిన్నా సరే సరిపోతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో అండ్ ఇవన్నిటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మ్యాక్సిమం మన బాడీకి డేకి అట్లీస్ట్ ఒక 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా పడాల్సిందే. అప్పుడే మనం కొంచెం ఎనర్జీగా ఉండగలుగుతాము. అండ్ వాటర్ అనేది ఓన్లీ ఇమ్యూనిటీ పెంచడానికి అనే కాదండి, మన బాడీ ఫేస్ అనేది కూడా చాలా గ్లోగా ఉంచుతుంది వాటర్. సో అందరూ మ్యాక్సిమం ఒక 12 గ్లాసెస్ అయినా తాగడానికి ట్రై చేయండి. అండ్ ఇది వామ్జావా అనుకున్నాం కదా, మనం ఇది మనం వాటర్గానే కొంచెం జావగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ అన్నమాట. మాకైతే అలా జావగా ఉన్నప్పుడు నచ్చదు అన్నమాట, కొంచెం ఉప్మా టెక్స్చర్లో ఉంటే నచ్చుతుంది. సో అందుకే అది కొంచెం బాగా దగ్గరికి ఉప్మాలో అయ్యేంత వరకు ఉంచుకొని అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇదండి వామ్జావా ప్రాసెస్ అయితే. ఇంకా ట్రై చేసి ఉండకపోతే మీరు ట్రై చేసి కమెంట్ చేసేయండి. అండ్ లాస్ట్లో నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నాను కదా, నేను కమింగ్ వీడియోస్లో అయితే కొంచెం ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి, దాని తర్వాత నేనైతే వెయిట్ లాస్వి, బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ గ్రోత్ టిప్స్ అయితే నేను చెప్తాను. సో ఇంకా ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి, అప్పుడే నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. బాయ్.